ఒకసారి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ముఖ్య కారణం మన రాజ్యాంగం ఫోర్స్లోకి వచ్చింది. మన రాజ్యాంగం ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల కంటే అతి విశిష్టమైన రాజ్యాంగం. ఇలాంటి రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మన భారత ప్రభుత్వం అడ్వకేట్స్ చేతుల్లోనూ జుడిషియరీ చేతుల్లోనూ పెట్టింది. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న ఏ ప్రావిజన్ అయినా ఏ ఆర్టికల్ అయినా కానీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం మనమే. కాబట్టి జుడిషియరీకి ఇంత ఉన్నతమైన స్థితి మనకి ఇవ్వడం, మనం ఈ జుడిషియర్లో మనం మెంబర్స్ అవ్వడం మనం చాలా సంతోషించదగ్గ విషయం. ఇలాంటి రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మన చేతుల్లో ఉన్నప్పుడు మనం ఎంత ప్రాపర్గా పనిచేస్తున్నాం అనేది మీకు ఇంపార్టెంట్. ఇంత విశిష్టమైన రాజ్యాంగం ఉండడం ఇంపార్టెంట్ కాదు, విశిష్టమైన రాజ్యాంగాన్ని మన పూర్వీకులు ఎప్పుడు ఏర్పాటు చేసి అలా పెట్టారు, ఆ ప్రావిజన్స్ని మనం ఎలా అప్లై చేస్తున్నాం, సొసైటీకి ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నాం, ఆ రాజ్యాంగాన్ని ఎంతవరకు అప్లై చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అడ్వకేట్స్ చేతుల్లోనే ఏదైనా ఉంది. మీరు మా ముందు పెట్టేదాన్ని బట్టే మేము ఎలాంటి డెసిషన్స్ అయినా ఇవ్వడం కానీ ఏదైనా చేయడం కానీ సొసైటీ